హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో హ్యాండ్స్ డిజైన్ చూపిస్తున్నానండి పింటక్స్ పోట్లీ బటన్ పైపింగ్తో దానికోసమే ముందుగా లైనింగ్ని కటింగ్ చేసుకుంటున్నాను స్లీవ్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతలు వేసుకున్నాను ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి నాకు ఎయిట్ ఇంచెస్ కావాలి అయితే టూ ఇంచెస్తో నేను ఈ యొక్క పిన్టక్స్ యొక్క డిజైన్ వేస్తున్నాను కాబట్టి ఎయిట్ ఇంచెస్లో టూ ఇంచెస్ తగ్గించుకుంటే సిక్స్ ఇంచెస్ అండి అయితే దీనికి పై సైడ్ కింది సైడ్ హాఫ్ హాఫ్ ఇంచ్ స్టిచెస్ కావాలి కాబట్టి నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇలా మీరు పింటక్స్ ఎంత వెడల్పు వేసుకుంటారో దాన్ని మైనస్ చేసుకొని వన్ ఇంచు చేతికి ఇంకొకటి కలుపుకొని కట్ చేసుకోవాలి ఆర్మ్ డౌన్ వచ్చేసి రెండున్నరకు వేసుకుంటున్నాను తర్వాత చంక చుట్టుకొలత వచ్చేసి పదిహేడు ఇంచులు ఇలా క్రాస్లో ఎనిమిదిన్నర తీసుకొని ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఆ తర్వాత కింది యొక్క బాటం వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు ఎక్కడ వస్తే అంతకు తీసుకోవాలి అయితే ఇక్కడ మనము టూ ఇంచెస్ ఇంకా కిందకుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి కింది బాటం ఆరు ఇంచులు అయితే ఇక్కడ ఆరున్నర తీసుకోవాలి ఇంచులు పై సైడ్ తీసుకున్నాం కాబట్టి కింది సైడ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత స్లీవ్ షేప్ అనేది వేసుకోవాలి ఇలా సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ అనేది మనము ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి ముందు సైడు డీప్నెస్ అనేది ఎప్పుడు కట్ చేయకూడదు తర్వాత కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్ట్రైట్గా ఉండే ఒకటిన్నర ఇంచుల వెడల్పులు ఒక పీస్ తీసుకున్నాను గోల్డెన్ కలర్లో తీసుకున్నాను స్ట్రైట్ పీస్ తీసుకోవాలి ఇక్కడ పైపింగ్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాను చూడండి పైపింగ్ని ఇలా ఒక సైడు అంచు నుంచి హాఫ్ ఇంచు క్లాత్ని చూయించే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ ఫూట్ని చేంజ్ చేసుకొని ఆ తర్వాత చూయించే విధంగా ఇక్కడ పైపింగ్ అనేది కుట్టుకోవాలి దారాన్ని ఇలా దారం కుట్టుకున్న తర్వాత చూడండి కింది సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని కూడా మనము పైపింగ్ సైడ్కి ఏదైతే థ్రెడ్ వేసామో దాని సైడ్కు ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా ఉంటుంది ఇలా ఒకసారి కుట్టి చూడండి నెక్కి అయినా సరే చాలా బాగుంటుంది నెక్ కుట్టాలి అనుకుంటే క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా మనకు హాఫ్ ఇంచ్లో ఈ యొక్క పైపింగ్ అనేది రెడీ అయింది ఇప్పుడు మూడున్నర ఇంచుల వెడల్పులో ఇలాంటి క్లాత్ తీసుకున్నాను స్ట్రైట్ పీసెస్ తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం క్లాత్ తక్కువగా పడింటే నేను ఇక్కడ జాయింట్స్ అనేవి వేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా అయితే ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి నేను దీనికి ప లైనింగ్ కూడా వేసుకుంటున్నాను లైనింగ్ కూడా సేమ్ అంతే వెడల్పు అంతే విడుతుండేటట్టుగా చూసుకొని ఇంకొక క్లాత్ అనేది తీసుకున్నాను ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని అటాచ్ చేసుకుంటూ నాలుగు మూలల ఒక స్టిచ్ వేసుకొని ఫిక్స్ చేసుకోండి మనము కుట్టేటప్పుడు క్లాత్ కదలకుండా ఉంటుంది ఈ విధంగా చుట్టూర నేను పెద్ద పెద్ద స్టిచ్చెస్తో ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత నా దగ్గర ఉంటున్న స్కేల్ని ఒకసారి మెజర్ చేయండి ఇది చూస్తున్నారు కదా వన్ ఇంచ్ వడల్పులో యొక్క స్కేల్ ఉంటుంది ఈ యొక్క పింటెక్స్ కూడా నేను వన్ ఇంచు గ్యాప్లో వేసుకుంటున్నాను చూపించే విధంగా ఇలా ముందుగా మనం తీసుకున్న క్లాత్ మొత్తానికి వన్ ఇంచ్లో ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా ఈ యొక్క స్కేల్తోనే నేను మార్కింగ్ వేసుకుంటున్నాను సింపుల్గా ఇలా అన్నింటికి క్లాత్ ఎంత తీసుకుంటే అంతకి మనము మార్కింగ్ వేసుకొని తర్వాత ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఆ క్లాత్ను మాత్రం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్ట్రైట్గా లాస్ట్కి స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా క్లాత్ అనేది నీడిల్ని దాటి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి ఆ కొంచమే స్టిచ్ అనేది వేసుకోవాలి గ్యాప్ చూస్తున్నారు కదా ఎంత గ్యాప్ ఉంటుందో ఇక్కడ సెంటర్లో అలా వచ్చేటట్టుగా ఈ యొక్క టక్స్ అనేది వేసుకోవాలి దీన్ని పిన్ టక్స్ అంటారు ఈ విధంగా మనం ఎంతైతే వేసుకున్నామో క్లాత్ సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని అటాచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అంటే ఇది నేను రాంగ్లో స్టిచ్ వేసుకుంటున్నాను తర్వాత దీన్ని ఫేస్ సైడ్కి నేను తిప్పుకుంటాను సింపుల్గా ఉంటుంది కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ యొక్క బ్లౌజ్ని రెండింటిని ఓపెన్ చేస్తూ లైనింగ్ మీదకి స్టిచ్ వేసుకోవాలి ఆ యొక్క క్లాత్ ఏదైతే హాఫ్ ఇంచ్ లోపల సైడ్ ఉంటుందో అది లైనింగ్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకుని లైనింగ్ మీదకి స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్లీవ్ షేప్లో ఫోల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు రెండింటిని ఫిక్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి తర్వాత స్లీవ్ యొక్క బాటమ్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకునే యొక్క పింటెక్స్ యొక్క క్లాత్ని కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ ఆ తర్వాత హాఫ్ ఇంచ్ లోపలికి ఓవర్లాప్ చేసుకుంటూ ఈ విధంగా ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి అయితే ఇక్కడ లుక్ బాగా కనిపించడానికి నేను కొన్ని బోట్లీ బటన్స్ అన్ని రెడీ చేసుకున్నాను థర్మాకోల్ బాల్స్తో ఈ విధంగా కొన్నింటిని రెడీ చేసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు ఒక రెండించులు ప్లెయిన్గా వదిలిపెట్టి ఆ తర్వాత పోట్లీ బటన్స్ కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాము ఈ యొక్క పింటక్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి సెంటర్లో గ్యాప్ ఉంటుంది కదా ఆ ప్రతి ఒక్క గ్యాప్లో ఒక్కొక్క పోట్లీ బటన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నేను పెరల్స్తో కాకుండా థర్మాకోల్ బాల్స్తో ఇవి ప్రిపేర్ చేశాను కాబట్టి కుట్టడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది ఈ ఫూట్ ఉంటుంది కదా అది పైపింగ్ ఫూట్ అదే విధంగా ఉంచుకుంటూ దాంతో నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను మనం స్టిచ్ వేసేటప్పుడు చాలా నీట్గా వచ్చేటట్టుగా ఈ యొక్క పోట్లీ బటన్స్కి ఉంటున్న ఆ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళి ఆ యొక్క బటన్ మాత్రం బయటకి కనపడేటట్టుగా ఇలా స్టిచ్ వేసుకోవాలి పెరల్స్ కనుక అయితే ఈ ఫూట్ ఏదైతే ఉంటుందో అది రైట్ సైడ్ ఫూట్ అనేది ఉంచుకోవాలి ఇది దీని మీదకే స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా నేను స్టిచ్ వేసాను ఇలా స్టిచ్ వేసినప్పుడు వెనక సైడ్ ఇలా రఫ్ ఎర్జెస్ ఉన్నాయి కదా వాటిని కావాలంటే మీరు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేను అలా రఫ్ ఎర్జును అదే విధంగా ఉంచుకుంటూ ఈ పైపింగ్ ఫుట్ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని ఉపయోగిస్తూ అంతే గ్యాప్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకుంటున్నాను తర్వాత బ్యాక్ సైడ్ కొంచెం స్టిచ్చెస్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ కూడా ఎక్స్ట్రా కనుక ఉంటే కొంచెం కట్ చేసుకోండి ఆ తర్వాత స్లీవ్ లెంత్ ఎంత కావాలో అంతకు మార్కింగ్ వేసుకోవాలి పై సైడు హాఫ్ ఇంచెస్ మనము స్టిచ్చెస్కు పోను ఆ తర్వాత స్లీవ్ లెంత్ ఎయిట్ ఇంచెస్కు మార్కింగ్ వేస్తున్నాను సేమ్ అదేవిధంగా ఎయిట్ ఇంచెస్కి ఇలా మనకు స్లీవ్ అనేది అంతవరకు ఫోల్డింగ్ కావాలి అయితే సమానంగా ఫోల్డింగ్ కావాలి కాబట్టి నేను స్ట్రైట్గా ముందుగా లైన్ అనేది వేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ యొక్క పైపింగ్ మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదా ఆ పైపింగ్ని ఇప్పుడు వేసుకున్న లైన్కి ఈ యొక్క పైపింగ్ ఏదైతే ఉంటుందో అది ఫేస్ సైడ్ అంటే ఎక్కడైతే నీట్గా ఉంటుందో రఫ్గా ఉండేది కింది సైడ్కి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి నీట్గా ఉండేది పై సైడ్కి రావాలి ఇలా దారం అనేది ఇక్కడ బ్లౌజ్ సైడ్కి రావాలి ఈ విధంగా చూసుకుంటూ ఇక్కడ సైడ్ మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి మీరు కుట్టేటప్పుడు కనుక చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా తిప్పుకుంటూ ఇప్పుడు పైపింగ్ ఫూట్ మార్జింగ్ ఎంత ఉందో అంత మార్జింగ్ ఉపయోగిస్తూ ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి పైపింగ్కి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కనుక చూసారనంటే క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటుంది నేను ఎక్కువ తీసుకున్నాను కదా మూడున్నర వరకు తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ హెమింగ్ అనేది చేసుకోవాలి మీరు కావాలంటే హెమింగ్ చేసుకోండి లేకపోతే మిషన్ కుట్టైనా వేసుకుని లేకపోతే రఫ్ ఎడ్ అదే విధంగా వదిలేసినా కూడా సరిపోతుంది చూస్తున్నారు కదా మరి పింటెక్స్తో ఇలా పోట్లీ బటన్ పైపింగ్తో చాలా చాలా నీట్గా నాకు తెలిసి యూట్యూబ్లోనే ఫస్ట్ వీడియో అండి మనది మరి నచ్చితే ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్